बट चला चला टेस्टीगा उंटुंदी मीरु स्किप चेयकुंडा फुल वीडियो चूडंडी ओके मुनक्काय पुलुसु कावाल्सिंदी टमाटोस नेनु चिन्न उल्लिपायलु तीसुकुन्नानु चिन्न साइज़ लो उंटाई कदा आनियन्स अवि तीसुकुन्नानु करेपाकु रेंडु पच्चिमिर्चि वेल्लुल्लिपायलु कडिगि अलागे दंचेसुकुन्नानु पोट्टु तीयकुंडा सो इदि अंड కొంచెం పెద్ద సైజ్ లో కట్ చేసుకున్నాను ఇది కొంచెం ఫ్రై చేసుకోవడానికి అండ్ ధనియాల పొడి చింతపండు రసం అండ్ నార్మల్ గా ఉప్పు కారం పసుపు ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అండ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి लाइट गोल्डन कलर वे वरक फ्राई चेसुकोवाली इला फ्राई चेयडम मूलाना मन की स्मेल बागा वस्तुंदी करी लो एंड आल्सो ग्रेवी कूडा चाला बागा वस्तुंदी अंदुकनेसे मुंदुगा आनियन्स फ्राई चेसुकोवाली अन्नी कूडा बागा कोंचेम कलर चेंज अयिपोयायि लाइट गोल्डन कलर लो वच्चायि सो नाउ बाउल लो तीसुकोवाली ఇదంతా కూడా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి ఇలా మిక్సీ వేసేసుకున్నాను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు కూడా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి లేకపోతే అవసరం లేదు ఆప్షనల్ నౌ పాన్ లో ఆయిల్ వేసుకోవాలి వేసుకొని కాస్త హీట్ అయిన తర్వాత కొంచెం మెంతులు వేసుకోవాలి కాస్త మెంతులు వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి వేసుకొని అన్ని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు గార్లిక్ వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ లోనే మీరు మునక్కాయలు కూడా వేసేసుకోవచ్చు ఆయిల్ లో బాగా ఫ్రై అవుతాయి అండ్ ఫాస్ట్ గా కూడా ఉడికిపోతుంది అందుకనేసి ఆయిల్ లోనే వేసేసుకోండి మునక్కాయలు కూడా ఉడికాయా లేదని చూద్దాము సో కలర్ బాగా చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఇందులో టమాటో వేసుకోవాలి టమాటో వేసుకొని కాస్త మగ్గనివ్వాలి మళ్ళీ లిడ్ పెట్టేసుకోవాలి ఒక 2-3 మినిట్స్ వరకు పసుపు కొంచెం కారం కారం కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు ఎందుకంటే పులుసు కాబట్టి అండ్ కొంచెం salt తగినంత salt వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని ఇందులో మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఫస్ట్ లో ఉల్లిపాయలు ధనియాల ధనియాలు వేసుకొని ఆ పేస్ట్ ని ఇందులో వేసుకోవాలి వేసుకొని అన్ని కలుపుకోవాలి మధ్య మధ్యలో తీసి ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు ఎందుకంటే కింద మాడిపోతుంది కాబట్టి అండ్
ఆయిల్ అనేది పైకి తేలే వరకు ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి కర్రీ. ఇప్పుడు చింతపండు రసం రెడీ చేసుకోవాలి. ఇదిగా వేసుకోండి, లేదు పులుపు ఎక్కువ వద్దు అనుకుంటే కాస్త వాటర్ యాడ్ చేసుకోండి. సో చింతపండు రసం కూడా రెడీ అయిపోయింది. ఇది అన్నీ కూడా ఉడికిన తర్వాత కొంచెం ఆయిల్ బయటికి తేలిన తర్వాత అప్పుడు చింతపండు రసం దాంట్లో వేసుకోవాలి. ఇదండి, ఆయిల్ అంతా కూడా బయటికి తేలుతూ ఉంది. ఇంకా ఒక 2 మినిట్స్ అలా స్టవ్ పైనే పెడదాము, ఎందుకంటే ధనియాల స్మెల్ అనేది వస్తుంది కాబట్టి. ఒకసారి చూద్దాము. ఓకే, ఫుల్ అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయింది, ఉడికిపోయింది. సో నా చింతపండు రసం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. కాస్త వాటర్ ఎక్కువగానే వేస్తున్నాను, ఎందుకంటే మునక్కాయలు అనేది ఇంకా ఉడకాలి కాబట్టి. ఒకసారి ఉప్పు కారం అయిందా అనేసి చూసుకోండి. మీకు కారం కావాలంటే కూడా ఇప్పుడు వేసేసుకోవచ్చు. నేను కరెక్ట్గా వేసాను, సో నో నీడ్. కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకోండి. వేసుకొని మళ్ళీ 5 to 10 మినిట్స్ లిడ్ పెట్టేసుకోవాలి. కర్రీ రెడీ అయిందని ఒకసారి చూద్దాము. ఓకే, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మునక్కాయలు కూడా చాలా చక్కగా ఉడికిపోయాయి. ఒకసారి చూద్దాము ఉడికాయా లేదా అనేసి. ఓకే, పర్ఫెక్ట్, మునక్కాయ పులుసు రెడీ. సో చూసారు కదా మునక్కాయ పులుసు ఎలా పెట్టాలి అనేసి. మునక్కాయలు చాలా బాగా ఉడికిపోయాయి, అసలు వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దోశలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.